సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అనాబత్తుని శివకుమార్. పవిత్ర రంజాన్ పండుగను ఇళ్ల వద్దనే జరుపుకోవాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేసిన డిఎస్పీ శ్రవంతిరాయ్. ప్రభుత్వ సూచనల మేరకు కోవిడ్ బాధితులకు బలవర్ధకమైన ఆహారం అందిస్తున్న ఏపీ టూరిజం. శుక్రవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ రంజాన్ పండుగను మైనార్టీ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈ పవిత్ర రంజాన్ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. అదేవిధంగా కరోనా వైరస్ విస్తృతంగా ఉన్న నేపథ్యంలో అందరూ తమ ఇంటి వద్దని పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ విజ్ఞప్తి చేశారు. తెనాలి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఈద్ ముబారక్. ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ వర్గాలకు చెందిన ముస్లిం సోదరులకి రంజాన్ ఎంతో పవిత్రమైనది, ఎంతో పెద్ద పండుగ. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ తమ ఉపవాసం దాగా అల్లాని ప్రార్థించటం, మరి ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సందర్భంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ వైరస్ సెకండ్ వేవ్ సందర్భంగా, అలాగే మన తెనాలి నియోజకవర్గంలో ఈ సెకండ్ వేవ్ కోవిడ్ బారిన పడకుండా మీ అందరూ ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని, మీ ఉపవాసాలని ఎంతో భక్తి శ్రద్ధలతో మీ ఇళ్లలోనే ఉండి చేసుకున్నందుకు శాసనసభ్యుడిగా నేను మీ అందరి కృతజ్ఞత చెబుతూ ఉన్నాను. ఈ పండుగ సందర్భంగా మీ అందరూ ఇలాగే ఇళ్లలో ఉండి చేసుకోవాలని, అలాగే ఆ అల్లాని మనందరి దువా ద్వారా ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా మన తెనాలి పట్టణంలో, మన నియోజకవర్గంలో కరోనా వైరస్ పోయి మళ్ళీ జనజీవన సవంతలో మనందరం సాధారణ జీవితాన్ని గడిపే విధంగా ఆ అల్లా ఆశీస్సులు తప్పకుండా ఆ రోజు తొందరలోనే రాబోతుందని మైనార్టీ సోదరులందరికీ మరొకసారి రంజాన్ ఈద్ ముబారక్. శుక్రవారం రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మరియు మసీదులలో 5 సభ్యులకు మాత్రమే ప్రార్థనలకు అనుమతించనున్నట్లు డిఎస్పీ శ్రవంతిరాయ్ వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ పండుగకు సామూహిక ప్రార్థనలకు అనుమతులు నిరాకరించడం జరిగిందని, పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రార్థనలకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. ఎవరికి వారు తమ ఇళ్ల వద్దనే ప్రార్థనలు నిర్వహించుకొని రంజాన్ పండుగను జరుపుకోవాలని డిఎస్పీ శ్రవంతిరాయ్ పేర్కొన్నారు. నమస్కారం అండి తెనాలి ప్రజలందరికీ. మనకు తెలుసు రేపు రంజాన్ పండుగ, సో మన ముస్లిం సోదరులందరికీ కూడాను రంజాన్ శుభాకాంక్షలు. అలాగే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తుందని కూడా మనందరికీ తెలుసు, కరోనా సెకండ్ వేవ్. ఈ కరోనా సెకండ్ వేవ్ నుంచి మనం ఈ కోవిడ్ జబ్బు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగా ఈద్గాలకి రెండింటికి మా వైపు నుంచి ఒక వినపం ఏంటంటే, ఈ ఫాస్ట్ బ్రేక్ చేయడం, ఈ పండుగ అంతా కూడా ఇంట్లో మీ కుటుంబ సభ్యులతోటి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈద్గాల్లోని, మసీదుల్లోని ఈ నమాజ్ చదివేది కానీ, ఈ సెలబ్రేషన్స్ కానీ వితిన్ కర్ఫ్యూ, ఈ పరిమిత టైం అంటే 6-12 లోపు మీ ఇమామ్ అవజామ్తో పాటు ఇంకొక మ్యాక్సిమం 5 మెంబర్స్కి మటుకే పర్మిషన్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్కి ఎవరికి పర్మిషన్ లేదు. సో ఎవరైతే అందరూ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారో అందరూ మీ ఇళ్లలో మీ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఓన్లీ 5 మెంబర్స్కే అలౌ చేస్తున్నాము. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల నందు రాత్రి సమయాల్లో అవసరమైన వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఉప వైద్యాధికారి జె నరసింహనాయక్ తెలియజేశారు.
గురువారం స్థానిక పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నరసింహనాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయని, కోవిడ్ కేర్ సెంటర్స్ నందు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని నరసింహనాయక్ తెలిపారు. ప్రతి పిహెచ్సిలో కూడా టెస్టులు చేస్తూ ఉన్నారు. ఏరియా హాస్పిటల్ అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 200 ల్యాబ్ ఉంది. అక్కడ కూడా టెస్టులు కంటిన్యూస్గా చేస్తూ ఉంటున్నారు. నైట్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మనం టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే నైట్ కూడా టెస్టులు చేసే ఏర్పాటు చేసాం. సో అది కూడా ప్రజలు గమనించాలి. ఈ పాజిటివ్ వచ్చిన కేసెస్ అనేవి ప్రతి మెడికల్ ఆఫీసరు వాళ్ళ ఏరియాలో ఎన్ని పాజిటివ్ కేసెస్ వచ్చినాయి అనేది మేము రోజు కూడా అది పొద్దున్నే వాళ్ళకి లిస్ట్ పంపించడం జరుగుతూ ఉంది. ఆ పాజిటివ్ వచ్చిన కేసుల్ని వాళ్ళు కాంటాక్ట్ చేసి ఏఎన్ఎం ఆశా వెళ్ళి డాక్టర్ గారికి దగ్గరకి తీసుకొచ్చినట్లయితే ఆ కన్సర్న్ ప్రైమరీ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆ కేసుల్ని టెస్ట్ చేసి వాటిని కోవిడ్ కేర్ సెంటర్కి పంపించాలా అనేది, కోవిడ్ కేర్ సెంటర్కి పంపించాలా లేకపోతే హోమ్ ఐసోలేషన్లో ఉంచాలా లేకపోతే మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే వాళ్ళకి కొన్ని పరీక్షలు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి స్వీయ నియంత్రణ పాటిస్తూ ముస్లిం సోదరులు రంజాన్ పండుగ జరుపుకోవాలని తహసీల్దార్ కె రవిబాబు తెలియజేశారు. మసీదుల వద్ద ప్రార్థనలు నిర్వహించేటప్పుడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అతి తక్కువ మందితో మసీదులో ప్రార్థనలు నిర్వహించుకోవాలని తెలిపారు. పెద్దవారు, చిన్నపిల్లలు ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకునే విధంగా మసీదు పెద్దలు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు తహసీల్దార్ రవిబాబు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు రంజాన్ పండుగ మనకు నిర్వహించుకోబడుతుంది. దానికి ప్రభుత్వం కొన్ని కండిషన్స్, కొన్ని విధానాలు విడుదల చేయడం జరిగింది. మన తెనాలి మండలంలో పట్టణంలో కానీ రూరల్లో కానీ అనేక మసీదు ప్రాంగణాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మనకు 18వ తారీఖు దాకా కర్ఫ్యూ ఉంటుంది. అంటే కర్ఫ్యూ అంటే మార్నింగ్ 6 to 12 దాకా మాత్రమే కార్యకలాపాలు నిర్వహించుకోవడం, మిగతా అంతా కూడా కర్ఫ్యూలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఏదైతే మన రంజాన్ రేపు నిర్వహించుకోబోతున్నామో ఆ రంజాన్ని ప్రధానంగా మనకు ఏదైతే మసీదు కార్యకలాపాలు ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా శానిటైజరు ఇది కూడా ఎగ్జిస్ట్ అంటే రావటము పోవటం కూడా వేరువేరుగా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దగ్గు జ్వరము అదేవిధంగా కొద్దిగా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే ఇమీడియట్గా వాళ్ళని హోము ఇంట్లోనే వాళ్ళు నమాజ్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. టిట్కో భవనాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ నందు చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఏపీ టూరిజం శాఖ తరపున అందిస్తున్నట్లు తెనాలి ప్రతినిధులు తెలియజేశారు. కోవిడ్ కేర్ సెంటర్ నందు కోవిడ్ బాధితులకు అవసరమైన ఆహారం సరిగా అందడం లేదనే ఫిర్యాదులు ఎమ్మెల్యే అనాపత్తిని శివకుమార్ దృష్టికి రావడంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఏపీ టూరిజం శాఖ వారు కోవిడ్ బాధితులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చారు. ఏపీ టూరిజం ఎండీ ఆదేశాల మేరకు కోవిడ్ బాధితులకు అవసరమైన బలవద్ధకమైన ఆహారం అందించడం జరుగుతుందని తెనాలి ప్రతినిధులు తెలిపారు. ఉదయం రాగిజావ, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం 4 గంటలకు మిల్క్, రాత్రి భోజనం అందిస్తున్నామని, 60 మంది ఏపీ టూరిజం సభ్యులు దీనికి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఏపీ టూరిజం తరపున కోవిడ్ బాధితులకు తమ వంతుగా సేవలు అందించడం తమకు సంతోషాన్ని కలిగిస్తుందని ఏపీ టూరిజం సభ్యులు తెలిపారు. ఏపీ టిట్కోకి మనం డైలీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవినింగ్ 4 o'clockకి టీ కూడా ఇస్తున్నాం. ప్రతి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 2 ఐటమ్స్ ఉంటాయి సార్. మార్నింగ్ రాగిజావ కూడా ఇస్తున్నాము, ఎర్లీ మార్నింగ్ రాగిజావ, తర్వాత 1 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ లంచ్ ఇస్తున్నాము 12:30కి, ఈవినింగ్ 4 o'clockకి మిల్క్ ఇస్తున్నాము. మిల్క్ విత్ కొద్దిగా అందులో మిరియాల పౌడర్ యాడ్ చేసి పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి చక్కని మిల్క్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవినింగ్ మళ్ళా ఎగ్తో పాటు ఫుడ్ ఇస్తున్నాం డిన్నర్. ఆఫ్టర్నూన్ చికెన్ ఇస్తున్నాం. ప్లస్ ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ సఫిషియెంట్గా పేషెంట్కి సరిపడా ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తాం. అందులో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పేషెంట్లు త్వరగా కోలుకోవాలని మేము మా ఎండీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం చక్కని ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈరోజు మన తెనాలిలో చూడండి, ఏపీ టూరిజం తరపున కోవిడ్ పేషెంట్లకి ఒక మంచి శుభ్రమైన ఆరోగ్యకరమైన ఫుడ్ని సప్లై చేస్తున్నారు. మన ఎమ్మెల్యే అన్నపత్రి సుకుమార్ గారి ఆదేశం ప్రకారం వారిని పేషెంట్లు కోరడంతో మంచి ఆహారం దొరకట్లేదని కోరడంతో ఇమీడియట్గా ప్రభుత్వాన్ని ఆయన రిక్వెస్ట్ చేయటం,
ఆ రిక్వెస్ట్ మా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఎండి గారికి చేరటం, ఆయన ఆదేశాల మేరకు మా టూరిజం సభ్యులు ఒక 60 మంది నిరంతరం ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి సాయంత్రం డిన్నర్ వరకు కూడా ఎక్సలెంట్ భోజనాన్ని పేషెంట్లకి త్వరగా కోలుకోవడానికి సప్లై చేస్తున్నారు. నిరంతరం వారికి బలవర్ధకమైన చికెన్తో పాటుగా మిల్క్ ప్లస్ ఉదయం మంచి రాగి జావతో పాటుగా అన్నీ వారికి సప్లై చేస్తున్నారు. ఇది మన తెనాలికి వచ్చి ఏపీ టూరిజం వాళ్ళు ఇంత చేస్తున్నందుకు మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఏపీ టూరిజం అసోసియేషన్ తరఫున. కార్యక్రమంలో ఏపీ టూరిజం యూనిట్ మేనేజర్ ఎస్ నాగభూషణరావు, గ్యారంకి సుబ్బారావు తదితరులు ఉన్నారు. లాక్డౌన్ సమయంలో కారణం లేకుండా రోడ్లపై తిరిగితే వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని డీఎస్పీ శ్రావంతి రాయ్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 6 నుండి 12 గంటల మధ్యలోనే ప్రజలు తమ కార్యకలాపాల కోసం బయటకు రావాలని, 12 గంటల తర్వాత ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని, వారానికి సరిపడా సరుకులు ఒకేసారి కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను పాటించాలని డీఎస్పీ శ్రావంతి రాయ్ పేర్కొన్నారు. మనకు తెలుసు 6 నుంచి 12కి సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. ఆ టైంలో మీరు అందరూ వచ్చి మీ నిత్యావసరాలు కొనుగోలు చేసుకుని ఇళ్లకు వెళ్ళాల్సిన టైం అది. దాని తర్వాత 12 నుంచి మరుసటి రోజు ఉదయంతో 6 వరకు కూడాను కర్ఫ్యూ నడుస్తుంది. సో ఈ టైంలోని 6 to 12 ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆటోస్ కానీ వెహికల్స్ కానీ ఎందులో అయినా ఓవర్ క్రౌడింగ్ ఉన్నా, షాప్స్ దగ్గర ఓవర్ క్రౌడింగ్ ఉన్నా, అంటే 5కి మించి ఎక్కడైనా జనాలు గుంపులుగా ఉన్నా సరే, మాస్క్ లేకుండా జరిగి ఇంటి తిరుగుతున్నా సరే, వాళ్ళ మీద ఖచ్చితంగా ఫైన్స్ అండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది సెక్షన్ 188, 269 ఐపీసీ కిందన. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కూడాను కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. ఈ కర్ఫ్యూ సమయంలో కూడాను అనాథరైజ్డ్గా లేకపోతే అత్యవసరం కోసం కాకుండా ఊరికినే సరదా మామూలుగా తిరిగే వాళ్ళు, అన్నెసరీగా తిరిగే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ వెహికల్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, మీరు వచ్చిన టైంలోని మీకు ఇది 6 to 12 మాత్రమే, మీరు ఏదైనా పనులున్నా సరే ఆ టైంలోనే చూసుకోవాలి. అండ్ ఈ సరుకులు కొనే దగ్గర చాలా రద్దీ ఉంటుంది. సో ప్రజలందరూ కూడాను ఈ సోషల్ డిస్టెన్స్ అనే దాన్ని గౌరవించి మీ హెల్త్ని మీరు కాపాడుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొనుగోలు చేసుకోవాలి. కరోనాను నియంత్రించడానికి కోవిడ్ వ్యాక్సిన్ మంచి ఆయుధమని జిల్లా ఉప వైద్యాధికారి జె నరసింహనాయక్ తెలియజేశారు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజలు అపోహలు పడవద్దని, ఇప్పటికే వ్యాక్సిన్పై ప్రజల్లో అవగాహన పెరగడంతో ప్రజలు వ్యాక్సిన్ కొరకు భారీగా తరలి వస్తున్నారని తెలియజేశారు. పట్టణంలో 3 శాశ్వత కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శాశ్వత కేంద్రాలలో 31వ తేదీ వరకు 2వ విడత కోవిడ్ టీకా వేయడం జరుగుతోందని, 1వ తేదీ నుండి 1వ విడత టీకా వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ DM & HO జె నరసింహనాయక్ వెల్లడించారు. ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు మాకు వ్యాక్సిన్ కావాలి, మాకు వ్యాక్సిన్ కావాలి అని ముందుకు వస్తూ ఉన్నారు. సో దీని గురించి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు 1st dose అనేది చాలామందికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ 12వ తారీఖు నుంచి మేము ఈ మంత్ ఎండింగ్ దాకా కూడా 2nd dose ఇవ్వడానికే అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలకి ఆదేశాలు ఇచ్చున్నారు. కలెక్టర్ గారు పైనుంచి కూడా ఆదేశాలు వచ్చున్నాయి. సో అందరూ కూడా 2nd dose ఎవరైతే డ్యూ ఉన్నారో, 6 వారాలు అయ్యిందో, వాళ్ళందరూ కూడా వచ్చి వ్యాక్సిన్ సెంటర్కి వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 1st dose తీసుకొని 6 వారాలు ఎవరికైందో వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్మనెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు అందరికీ ఇంతకుముందు అనౌన్స్ చేస్తాం. మా తెనాల్లో కూడా 3 చోట్ల జరుగుతూ ఉంది. సో అక్కడికి వచ్చి మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఎవరైనా. సో వ్యాక్సిన్ అనేది వచ్చిన దాన్ని బట్టి అక్కడ స్లిప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కరోనా కారణంగా ముస్లిం సోదరులు ఇళ్ల వద్దనే రంజాన్ పండుగను జరుపుకోవాలని చెంచిపేట ఈద్గా అధ్యక్షులు సయ్యద్ గౌస్ తెలియజేశారు. ఈద్గల వద్ద ప్రార్థనలకు పోలీసుల అనుమతి లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే పండుగను జరుపుకోవాలని, కరోనా కారణంగా ప్రార్థనలకు అనుమతి లభించినందున ముస్లిం సోదరులు ఎవరూ ఈద్గాలకు రావద్దని సయ్యద్ గౌస్ తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. అందరికీ రేపు రంజాన్ పర్వదినాన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి మసీదులో ముత్వల్లికి కూడా మేము 2 రోజుల క్రితమే ఇంటిమేషన్ ఇచ్చాం, మసీదు పెద్దలకు కూడా చెప్పాం. మన మసీదులో చాలా జాగ్రత్తగా సామాజిక దూరం పాటిస్తూ మసీదులో 5 గురే నమాజ్ చదవాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. అందుకే ఈ సంవత్సరం ఈద్గాలో నమాజ్ లేదు.
ప్రతి ముస్లిం సోదరులు సోదరిమణులు కూడా చాలా జాగ్రత్తగా కరోనాని మనం చాలా జాగ్రత్త చూసి మన ప్రాణానికి మనమే రక్ష అని చెప్పి మనం రంజాన్ చేసుకోవాలి ఎవరి ఇళ్లలో వాళ్ళు. రానున్న వర్షాకాలం దృష్ట్యా పట్టణంలోని కల్వర్టులలో షీల్డ్ తీసే కార్యక్రమం చేపట్టినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. గురువారం గంగానమ్మపేటలోని 35-36 వార్డుల్లో కల్వర్టుల్లో షీల్డ్ తీసే కార్యక్రమం నిర్వహించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సైడ్ కాల్వలలో నీరు నిలవకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ షీల్డ్ తీసే కార్యక్రమం చేపట్టినట్లు ఉమామహేశ్వరరావు తెలియజేశారు. స్థానిక గంగానమ్మపేటలో 35-36 వార్డులకు సంబంధించినటువంటి కల్వర్టు పూడితీతల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ 7వ డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ లాక్డౌన్లో మనకు షాప్స్ అన్నీ కూడా క్లోజ్డ్గా ఉండటం వల్ల రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఎప్పుడూ మరమ్మతులు చేయాల్సి ఉంది. కాకపోతే కొన్ని వీటి వల్ల లోపల బాగా పూడికలన్నీ కూడా ఇదైపోయినాయి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కనుక మనం డ్రైన్స్ అన్నింటినీ కూడా కల్వర్స్ క్లియర్ చేసుకున్నట్లయితే వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు లేకుండా కూడా డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి మున్సిపాలిటీ పురపాలక సంఘం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కొల్లూరు శివారులో తెల్లవారుజామున కంకర లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా పేరేచల్ల నుండి రేపల్లెకు కంకర లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడటంతో లారీ పైన ఉన్న కొల్లూరుకు చెందిన ఇద్దరు కూలీలు వీరంకి యేసుదాసు, జెట్టి దినేష్ వర్మ అక్కడికక్కడే మరణించారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు కొల్లూరు ఎస్ఐ ఉజ్వల్ కుమార్. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కొల్లూరు శివారు ప్రాంతంలో ఒక నెంబర్ లారీ AP21Y2661 అనేటువంటి లారీ పేరేచల్ నుంచి రేపల్లకి చిప్స్ తీసుకొని వస్తుంది. అది వచ్చే క్రమంలో లారీ డ్రైవర్ అనేటువంటి డ్రైవరు నిద్ర మత్తులో అజాగ్రత్తగా తోడడం వల్ల లారీ అనేది రోడ్డు మార్జిన్ దిగేసి కాలువలోకి పడుతుంది. ఆ చిప్స్ పైన ఇద్దరు కూలీలు కూర్చొని ఉన్నారు, జెట్టి దినేష్ వర్మ, వీరంకి యేసుదాస్. వీళ్ళిద్దరు కూడా పడిపోవడం వల్ల ఆ చిప్స్ వాళ్ళ మీద పడి తగిన గాయాలకి మరియు చిప్స్ వాళ్ళ మీద పడడం వల్ల ఊపిరాడకపోవడం వల్ల చనిపోయారు. సో ఉదయం కంప్లైంట్ రావడంతో ఈ కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నాపతుని శివకుమార్. పవిత్ర రంజాన్ పండుగను ఇళ్ల వద్దనే జరుపుకోవాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేసిన డిఎస్పి శ్రావంతిరాయ్. ప్రభుత్వ సూచనల మేరకు కోవిడ్ బాధితులకు బలవర్ధకమైన ఆహారం అందిస్తున్న ఏపీ టూరిజం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.